మొదటి సందర్భం ఈ రాష్ట్రంలో రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వడమనే కార్యక్రమం చేస్తున్నామని మనం చెప్తున్నాం. ఆ సంతకం మీ అందరి సమక్షంలో ఇప్పుడే పెడతామని మనం చెప్తున్నా సవినయంగా ఇప్పుడే మీ సమక్షంలో పెడతాము. వారు చెప్తున్నారు ఉచితంగా రైతాంగానికి కరెంట్ ఇవ్వటానికి సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అవుతుందన్నారు. 400 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన ఫైల్ సంతకం పెట్టారు. దాంతో పాటునే మళ్ళీ మాకు 1100 కోట్ల రూపాయలు రైతాంగానికి సంబంధించిన కరెంటు బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు కూడా రద్దు చేస్తూ కూడా ఇప్పుడే సంతకం పెట్టడం కూడా పూర్తయిందని మనం చూస్తున్నాం. కరెంటు బకాయిలు కూడా రద్దయిపోయాయి. ఇంతటితో రైతాంగం యొక్క సమస్యలు పూర్తిగా తీరినాయని కూడా అంటాంలా. ప్రతి విషయంలోనూ రైతులకు కానీ మహిళలకు కానీ నిరుద్యోగులకు కానీ చేతి పని వృత్తి వాళ్ళకు కానీ ప్రతి ఒక్క మేలు చేయటానికి ప్రత్యేకమైన కృషి చేస్తామని మనవి చేస్తున్నాం. రాష్ట్రం యొక్క రూపు రేఖ స్వరూపాలు మారాలి. రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి. అన్ని విధాలుగానూ రాష్ట్రంలో బీద ప్రజలు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలకు మేలు జరగాలి. ఆ విధమైన కార్యక్రమం చేయటంలో మనం అందరం ముందుకు పోదాం. మీరు ఆ బలాన్ని ఇవ్వండి, నాకు శక్తినివ్వండి, మాకు